అంతేకాని మీరు ఏది పడితే అది పట్టుకొచ్చి ఇది అమృతం అండి అన్నారు అనుకోండి, అంటే ఏమంటారు, అమృత సదృశము అను, అమృతంతో సమానము అని అంతే. అంతేగాని అది అమృతం ఏమిటి, అది అమృతం కాదు, అమృతం ఒకటే. ఆతతపక్షమారుత రజకంపిత గుణితాచల వ్రాత మహర్ణ ఉండని అమృతాపహరణంలో వర్ణిస్తారు. ఆనాడు గరుత్మంతుడు తీసుకొచ్చినటువంటి అమృత పాత్ర ఉందే, అందులో ఉన్నటువంటి అమృతమే అమృతము. కానీ మీరు పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏమంటున్నారు, స్వామి మేము నీకు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం అంటారు. పంచామృతాలు అన్న మాట వాడడానికి మనకి ఎవరు అధికారం ఇచ్చారు? పంచామృతాలు ఉన్నాయా, 5 అమృతాలు ఉన్నాయా ప్రపంచంలో? ఒకటే అమృతం. నువ్వు మరి పంచామృతములు అన్న మాట ఎందుకు వాడుతున్నావు అంటే, అందులో బాహ్యమునందు రావలసినటువంటి సుఖం ఏదున్నదో సుఖము, ఆంతరమునందు రావలసినటువంటి జ్ఞానము ఏకకాలమునందు మిళితమై ఉంటాయి. అందుకే శివలింగానికి ఏది జరగాలి అంటే కేవలము అభిషేకమే. అభిషేక ప్రియో శివ మనం చెయ్యక్కర్లేదండి. విచిత్రం ఏమిటో తెలుసా, మనం అనుకుంటాం మనం శివలింగానికి అభిషేకం చేస్తున్నాం అనుకుంటాం. అసలు నిజంగా ప్రపంచంలో ఇంకా ఇలా చల్లగా ఉండి ఈ మాత్రం వర్షాలు పడి మనందరం ఇలా కులాసాగా ఉంటున్నామంటే కారణం ఏమిటో తెలుసా, శివలింగానికి తనంత తానుగా ప్రతిరోజు అభిషేకం జరిగిపోతుంటుంది ఒక చోట. ఎక్కడో తెలుసా అండి, రుద్రాధ్యాయ ప్రారంభ శ్లోకంలో చెప్పారు, ఆపాతాళన భస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విల సత్పూర్ణిందువంతామృతై అస్తూకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాహక్క పర్దాహ కలిత శిశికలశ్చండ కోదండ హస్తాహ త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తివేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ఈ బ్రహ్మాండములంతా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపముగా ఉంటుంది. అటువంటి దాని మీద పైన ఉన్నటువంటి చంద్రమండలం ఘనీభవించినటువంటిది కరిగి అమృతముతో స్నానమైపోతూ ఉంటుంది. అలా స్నానమవుతూ చల్లగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి శివలింగము ఏది ఉన్నదో అది ఏ ఈప్సిత సిద్ధయే మీ కోరికని తీర్చి మీకు సుఖమును ఇచ్చుచున్నది. ఓం శంచ మే మయశ్చ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే అని మొదలుపెట్టేస్తారు అభిషేకం. మీరేం చేస్తున్నారు పంచామృతాలంటే, మొట్టమొదట తీసుకెళ్ళి పాలు పోసేస్తారు. పాలు పోసేసి పంచామృతాల్లో ఒకదాంతో అభిషేకం చేసేసామండి. పంచామృతాలకు కూడా యథార్థమునకు శివలింగమునకు అభిషేకము చేసేటప్పుడు ఒక వరుస చెప్పారు, ఆ వరుసలో మాత్రమే పంచామృతాభిషేకము జరగాలి తప్ప ఏ వరస పడితే ఆ వరస చెయ్యవద్దు అన్నారు. మొట్టమొదట ఆవు పాలతో అభిషేకము. పాలెందుకు అంటే, ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి, సర్వసౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం. నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు, నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు. వాంఛితార్థప్రదాయిని నిన్ను అడగమంటే నువ్వేమంటావంటే, స్వామి నాకు అరగంట టైమీ మా ఆవిడ్ని అడిగి రావాలంటావు. ఒకవేళ అడిగొచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ పోస్ట్లో నేను ఉండాలంటాం. తెలియదు ఏది అడగాలో తెలియదు. అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువలాకాశస్థలిన్ దిక్కులన్ రేలంఘశ్రములన్ అని హిరణ్య కశిపుడు అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోరతాం ఇహ. అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా, కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి. ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో, ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు. ఏమండి నేను శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేశాను, నాకేమో జిల్లా కలెక్టర్ పోస్ట్ రాలేదేమిటండి అని మళ్ళీ వచ్చి నా కాలర్ పట్టుకోకండి. ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంతనెవ్వాడు పారవయిచు కమధేనువు అనింటి గడిపశువు అల్ల సురశాఖవానింటి మల్లె చెట్టు. ఆయన ఏదైనా ఇవ్వగలడు మహాత్ముడు,
మహానుభావుడు. ఆయన ఏది ఇవ్వలేడు కనుక ప్రపంచమనకంతటికీ కూడా శాసకుడు. ఆయన మహేశ్వరుడు, అందుకని ఇవ్వగలడు. ఇవ్వగలడు కాబట్టి ఇస్తాడు. ఆవు పాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వసౌఖ్యాలు. అది ఎప్పుడు సౌఖ్యమని మీకు తెలుస్తుందంటే మీ మనస్సుకి పరిణతి ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏకకాలమునందు ఇద్దరు భక్తులు దేవాలయానికి వెళ్ళారట. ఒక ఆయన అన్నాడు భగవంతుడితో, స్వామి నిజంగా నువ్వు ఎంత కరుణాస్వరూపుడవయ్యా, నాకు ఎంత గయ్యాలి భార్యనిచ్చో, అస్తమానం తిడుతుంది నన్ను, అంత గయ్యాలి భార్యని ఇవ్వబట్టి కదా పరమాత్మ, నీ పాదముల యందు నా మనస్సు నిలబడింది, ఆవిడ అనుకూలవతి అయి నేను చెప్పిన మాట దాటకపోతే నేను ఆ భార్య లంపటంలో పడిపోయి నీ పాదములకు విస్మృతి చెందేవాణ్ణి కదా, గయ్యాలి భార్యనిచ్చి నీ పాదములలో చేర్చుకున్నావా, తండ్రి నా మనస్సుకి తగినట్టుగా నన్ను కాపాడావు, నీకు నమస్కారం అన్నాడు. ఈయన దిగ్గాని ఇంకో ఆయన వచ్చాడు, ఈశ్వర నువ్వు ఎంత కరుణ కలిగినవాడివి, ఎంత అనుకూలవతి అయిన భార్యనిచ్చావయ్యా, కావ్య భాషలో మాట్లాడినట్టు నన్ను ప్రీతికరమైన మాటలతో మెప్పిస్తూ అన్ని వేపులా పనికి మాలిన తిరుగుళ్ళు తిరిగేటటువంటి నన్ను గుడికి తీసుకొచ్చి నాలుగు పువ్వులు కోసి మడి నీళ్ళు అక్కడ పెట్టి సంధ్యావందనం చేసుకోండి, రెండు పువ్వులు ఇయ్యండని, ఓ మంచి పని చెయ్యండని ఎప్పుడూ పక్క నుండి అదే పనిగా చెప్పి 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 తన యొక్క ఆనుకూల్యమైన ప్రవర్తన కలిగిన ఇంత మంచి భార్య యొక్క మాట వినకుండా ఎలా ఉండడం అనేటటువంటి బలహీనతకి నేను లోనైపోయేటట్టుగా తన ప్రవర్తన చేత నన్ను శాసించి నన్ను ఈశ్వరాభిముఖుణ్ణి చేసి నీ పాదముల యందు నాకు స్థానమును కల్పించిన అనుకూలవతి అయిన భార్యనిచ్చిన నీకు నమస్కారం అన్నాడు. ఇప్పుడు ఒకరికి అనుకూలవతి అయిన భార్య సుఖస్థానమైంది, గయ్యాళి భార్య ఒక ఆయనకి సుఖస్థానమైంది. ఎవరికి ఏది ఇవ్వాలో పరమాత్మకి తెలుసు. నువ్వెందుకు జడ్జిమెంట్ సీట్లో కూర్చుంటావు? అందుచేత అది సుఖమనగా అర్థం, అది ఏది ఈశ్వరుడు నీకు సుఖం అనుకుంటున్నాడో అది సుఖము. పిల్లవాడికి ఏం తెలుసు? పిల్లవాడు ఏది పడితే తినాలనుకుంటాడు. నువ్వులు గుండు అన్నమే ఎక్కువ తింటానంటాడు. నీకు దగ్గు వస్తుందిరా, నువ్వులు గుండు ఎక్కువ తినకు నాన్న, అయిపోయింది అంటుందమ్మ. ఓ చెంచాడు అక్కడ పెట్టి కంచంలో వేసి కలిపేసి, ఇంత నువ్వులు గుండె చేశానా, మీ నాన్నగారు అంతా వేసేసుకుని క్యారేజీలో వేసుకుపోయారు, దొంగ నాన్న అంటాడు వాడు. మరి తానచ్చా, తండ్రి మీద చెప్పచ్చా నేరం? ఆ సమయానికి తండ్రిని వాడు దొంగనాన్నన్నా పర్వాలేదు, పిల్లవాడు ముందు నువ్వుల పిండి ఎక్కువగా తినకుండా ఉండడం తల్లికి కావాలి. అలా ఏది ఎక్కువైపోతే నువ్వు పతనం అయిపోతావో అది ఎక్కువైపోకుండా ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. నీకు అది తక్కువ ఉంటే ఈశ్వరానుగ్రహం నిర్ణయించుకో. అమ్మ అంతే ఇచ్చింది అనుకో, అమ్మకి తెలుసు నా సుఖం అనుకో, అలా నువ్వు అంగీకరించగలిగినప్పుడు నీకు సుఖమే. అలా కాకుండా నువ్వు సుఖాన్ని నిర్వచించడం మొదలు పెడితే నీకు ఈ బ్రహ్మాండం అంతా రాసిచ్చేసినా ఇంకా దరిద్రమే, ఇంకా ఎక్కడన్నా ఏమైనా ఉండిపోయిందేమోనండి నాకు తెలియలేదని ఇడుస్తుంటాడు. అందుకని సుఖం అనగా ఏమి, ఏది నీ అభ్యున్నతికి కారణమో అది ఈశ్వరుడి చేత నీకు కటాక్షింపబడుట. ఆవు పాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత సర్వసౌఖ్యములు వస్తాయి. అంతరమునంది ఏంటి, ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరు విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదో అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క. ఏ జరగడం చేత కాదు, స్వామి నాకు జ్ఞానము కావాలి. ఏది జ్ఞానం అంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానం జ్ఞానము కాదు, ఏది తెలుసుకున్న తర్వాత వేరొక వస్తువుని తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అటువంటి వస్తువైన పరబ్రహ్మమును తెలుసుకుని ఆ పరబ్రహ్మమునందు అపరోక్షానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడి చేత కటాక్షింపబడడం అనేటటువంటిది నాకు కొన్ని కోట్ల జన్మలుగా లభించలేదు. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అలా పైన తోలు మారుతూనే ఉంది, తిరుగుతూనే ఉన్నాను. సంచులు మారుతున్నాయి, లోపలున్న వస్తువు ఒకటే, అదే పట్టుకు తిరుగుతున్నాడంతే. అందుకని చెప్పి స్వామి నాకు జ్ఞానం ఇవ్వయా అని అడగడం చేత కాక జ్ఞానమును అపేక్షించడం, ఆవు పాల చేత అభిషేకం చేయడం. మీకు ఒకసారి జ్ఞానం కలిగిందనుకోండి మీరు మోక్షం వైపు వెళ్ళిపోతారు. అందుకని ఇప్పుడు ఏమైంది, అమృతమైంది. అందుకని పంచామృతములలో మొదటిది ఆవు పాలు. ఇప్పుడు ఏకకాలమునందు రెండు సుఖస్థానములు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ శివలింగమును తాకితే వస్తున్నాయో అదే సుఖమునీయగలిగిన స్థానమై ఉన్నది. అలాగే రెండవది ఏది, తేనె. పాలతో చేసి నీటితో చేసి తేనెతో చేస్తారు. తేనె ఎందుకు, తేనె మీరు ఎంత తాగండి తేనెని బా ఎంత బాగుందో అనిపిస్తుంది. పిల్లలకు అన్నిటికన్నా ఇష్టం ఏమిటో తెలుసా అండి, పొద్దున్నే నిద్ర లేవగానే కొంచెం తేనె ఇవ్వడం నేర్పారనుకోండి, వాడు పొద్దున్నే వచ్చి అడుగుతాడు, అమ్మ తేనేది, అమ్మ తేనేది అంటాడు. ఒక చెంచాడు వేశారనుకోండి, ఓ ప్రమాదం ఉంటుంది పిల్లలతోటి,
ఓ చెంచాడు వేసేయినాన, ఓ చెంచాడు తాగని మీరు వేసి అటు వెళ్ళారనుకోండి, అటు ఇటు చూసి అమ్మ పాలు పోయించుకోవడానికి వెళ్ళింది, రావడానికి టైం పడుతుంది అనుకుంటే వాడు ఇంకొంచెం వేసుకు తాగేస్తాడు. ఎంత తేనె తాగినా అది మనస్సు తీరదు, తాగాలనే ఉంటుంది అంత తీపి. అందుకే చూడండి ఎంత గొప్పవాడి అవనివ్వండి, తేనె దగ్గరికి వచ్చేటప్పటికీ మర్యాద తప్పిపోతాడు. కాస్త చేతిలో తేనె వేసి తాగండి అన్నారనుకోండి, తీర్థం అయితే ఇలా తాగేసి ఉత్తరీయానికి తుడిచేస్తాడు. కాస్త తేనె వేసి తాగండి అన్నారనుకోండి, ఇలా తాగేసి అంటాడు, వెంటనే ఓ కుక్క నాకేసినట్టు నాకేసుకుంటాడు. ఎందుకని తేనె అనేటప్పటికీ జుర్రుకోబడేటటువంటి స్వభావం ఉంటుంది. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. నీకోసమే అందుకని ఆ తేనె ఎక్కువ తాగేస్తే అపారమైనటువంటి మత్తు వచ్చేస్తుంది. అలాగే విషయములన్నిటిలోనూ కూడా తీపి నిండి ఉన్నట్టుగా కనపడుతుంది. బాధ అనుభవిస్తే ఎంత బాగుంటుందో, ఇది అనుభవిస్తే ఎంత బాగుంటుందో, అది ఉంటే ఎంత బాగుంటుందో, ఇది ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ ఆ విషయములను ఎన్నిటిని అనుభవించినా ఉయ్యాలా ఎక్కి కాశీ వెళ్ళినట్టు ఉంటుంది. ఉయ్యాలా ఎక్కి పొద్దున్నెక్కి సాయంకాలం వరకు ఊగి కిందకి దిగాడు అనుకోండి, ఏ స్టేషన్ వచ్చిందని ఊగడం తిరిగాడు ప్రయాణం, ఎక్కడున్నాడు ఎక్కడెక్కాడో అక్కడే ఉంటాడు. ఉయ్యాలా ప్రయాణం అంతే, రైలు ఎక్కితే పెడతాడు తప్ప సాయంకాలానికి సికింద్రాబాద్లో ఉంటాడు. కానీ ఉయ్యాల్లో పడుకుని సాయంకాలం వరకు ఊగి కిందకి దిగి ఏ స్టేషన్ అండి అంటే, ఏ స్టేషన్ నీ మొహం ఎక్కడెక్కావో అక్కడే ఉన్నావు అంటాడు. అందుకని విషయములను ఎన్ని అనుభవించినా దాని వలన వచ్చే ప్రయోజనము శూన్యము. ఈ వైరాగ్య భావన రమ్మంటే వచ్చేది ఏం కాదు, చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే తెలుస్తుంది విషయానుభవం అంటే ఏమిటో. అందుకని విషయములను అనుభవించుట అంటే అంత ప్రీతి శరీరమునకు మనస్సునకు. అందుచేత ఇది ఎవరు తీయగలరు? విషయములతో సంబంధము లేకుండా తుల్య నిందా స్తుతిర్మౌనీ సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఆ ద్వంద్వములను అతిక్రమించి విషయములను విడిచిపెట్టి ఎవడు విషమును తన కంఠమునందు పెట్టుకున్నాడో వాడి పాదముల వైపుకి నడవగలగాలి. ఈ తిరస్కరణ అంత తొందరగా రమ్మంటే వచ్చేది కాదు. వయస్సు అయిపోతుంటుంది, జుత్తు తెరిసిపోతుంటుంది, అయినా ఇంకా ఎంత లంపటమో కడుపులో. అందుకని ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేస్తారు. అందుచేత తేనెతో అభిషేకం చేస్తే పైకిన మీకు వచ్చేటటువంటిది అపారమైనటువంటి తేజస్సు, ఆంతరమునందు వచ్చేటటువంటిది ఆ తేనెని ఆ తేనెతో అభిషేకము చేయడము చేత విషయ పిపాస విరిగిపోయి ఏముంది విషయాల్లోనేటటువంటి వైరాగ్య భావన అంకురిస్తుంది. అందుకే శంభో అన్న నామానికి అర్థమేమిటో తెలుసా అండి? కేవలము సుఖములనిచ్చువాడు కాడు వ్యాఖ్యానంలో అన్నారు. శంభో అన్న నామానికి నిజమైన అర్థం గళంతి శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి. సుఖములను అనుభవించి 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 ఒకనాడు ఎదురు తిరిగి ప్రశ్న వేయగలిగిన స్థితి రావడం.